మేము అన్నీ ఈ బాధలు కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తులుగానే ముందు ప్రజలందరికీ చెప్పి ఈ వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి సరే ఒక కడియం శ్రీహరి గారికి ఏం కర్మ, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి అధ్యక్ష, నేను గతంలో అటు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను అధ్యక్ష. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు చెప్పింది, ముందు చెప్పింది ఏంటంటే, నీ సమస్య అంటే ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది. ఏందని స్వేచ్ఛ లేదు సార్, ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు. నా భూమి సరిగారు ఏమి రికార్డ్స్లో ఎక్కట్లేదంటే దాని కటింగ్ పెడతారేమో తెలియదు. ఇంకేమని చెప్తామంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతాం అంటున్నా. ఇంకేమని చెప్తామంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష బయటికి రాకుండా చేస్తారు. అంత భయం 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 భయంగా భయం భయం భయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇది నడిచిన ప్రతి దగ్గర చెప్పినట్టు సమస్య. వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే, ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే. కానీ తెలంగాణ ప్రజలుగా మేము కోరుకున్నది ఏంటంటే, మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాం, నిర్భయంగా స్వేచ్ఛగా మా భావస్వేచ్ఛని వ్యక్తపరుస్తాం. అది మా తెలంగాణ, మాకున్నటువంటి సాంప్రదాయం సంస్కృతి. ఈరోజు దాన్ని కోల్పోయాం, దాన్ని తిరిగి పొందడం కోసం ఏ స్థాయికైనా పోరాడదాం సార్. మిగతా సమస్యలన్నీ పరిష్కారం తర్వాత చూసుకుందాం, రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి, ముందు స్వతంత్రం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. చెప్పినట్టుగానే మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, స్వతంత్రాన్ని కోరుకున్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఒక పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి మాజీ మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇది ఎప్పుడైనా మనం ఎట్లా నవ్వుకుంటా, 10 ఏళ్ళు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ సభలో ఈ రకంగా సహేతుకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఉందా అధ్యక్ష? ఎప్పుడు లేదు కదా. దయచేసి వాస్తవ పరిస్థితుల్ని మీరు హ్యాపీగా ఉండండి సార్, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాం. మీరు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మీరు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరమ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకొచ్చండి. ఎవరు ఏది కావాలంటే మాట్లాడుచు.